హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ వీడియోలో నేను అన్ని పండగలకి కామన్గా చేసుకునే ప్రసాదమైన పరమాన్నాన్ని పాలు విరగకుండా మంచి కలర్ అండ్ టెక్స్చర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ ఒక్క ప్రసాదం చాలండి మనకి ఇంట్లో ఫెస్టివల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా పరమాన్నం ప్రిపేర్ చేసినప్పుడు ఇలా దేవుడికి నైవేద్యంగా పెట్టే పరమాన్నం మనకి టేస్టీగా ఉండడం మాత్రమే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి గట్టి గట్టిపడకుండా పాలు పెరగకుండా చాలా టేస్టీగా మంచి టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ చూసే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనం పరమాన్నం చేయడానికి ముందుగా రైస్ని తీసుకోవాలండి ఈ రైస్ని రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యంతో చేస్తే కరెక్ట్ టెక్స్చర్ వస్తుందండి మరి పలుకు పలుకుగా ఉన్నా బాగుండదు కదా ఇక్కడ నేను ఒక గ్లాస్ రేషన్ బియ్యంని తీసుకొని నానబెట్టుకున్నాను చిన్న గ్లాస్తో తీసుకున్నానండి మనం దేంతో అయితే రైస్ని తీసుకుంటున్నాము దానితో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ పాలు తీసుకుంటున్నాను నేను ఇక్కడ నార్మల్ రైస్ అయితే మనకి పలుకుగా వస్తుందండి అదే రేషన్ బియ్యం అయితే మెత్తగా వస్తుంది ఇక్కడ నేను కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉండే బెల్లం అలాగే కొంచెం డార్క్ కలర్లో ఉండే బెల్లంని ముప్పవ కప్పు వరకు తీసుకోవాలండి అంటే ఒక కప్ రైస్కి ముప్పవ కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లం తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని హీట్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఏ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నామో వాటిని యాడ్ చేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసేసుకుందాం వీటన్నిటిని పక్కకు తీసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తీసుకున్న మిల్క్ని యాడ్ చేయాలి యాడ్ చేసి కొద్దిగా మరగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండాలండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి కాసేపు మూత పెట్టేసిన తర్వాత పాలు ఇలా మరుగుతాయండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలండి అలాగే ముప్పా కప్ వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకొంచెం బెల్లం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం రైస్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన అడుగంటకుండా ఉంటుంది మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి మధ్య మధ్యలో ఇలా కదుపుతూ ఉండాలండి రైస్ యాడ్ చేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్లోగా ఉడకాలండి ఇది ఇలా మధ్య మధ్యలో కలుపు కలుపుతూ ఉండడం వలన అడుగు పట్టేయకుండా ఉంటుంది ఇలా కొంచెం దగ్గరకైన తర్వాత కొద్దిగా పాలను తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పాలను తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా ఉంటుందండి ఇప్పుడు మనం కొద్దిగా బెల్లంని యాడ్ చేసుకుందాం ముప్పావు కప్ వరకు బెల్లంని తీసుకున్నాం కదా మెత్తగా ఉండే బెల్లం అయితే ఇలా కొంచెం గడ్డల్లా ఉన్న కరిగిపోతుంది కానీ కొంచెం గట్టిగా ఉన్న బెల్లంనైతే మెత్తగా బాగా తురుముకొని తీసుకోవాలండి ఇక్కడ నేను కొంచెం మెత్తగా ఉన్న బెల్లంని తీసుకున్నానని కొంచెం చిన్న చిన్న గడ్డల్లాగా తీసుకున్నాను ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి కలర్ అనేది మారిపోతూ ఉంటుంది చూడండి మనం ఏదైనా ఒకటే కలర్ బెల్లం అవైలబుల్గా ఉంటే అలా అయినా తీసుకోవచ్చండి నేను పర్ఫెక్ట్ టెక్స్చర్ కోసం ఇలా టూ కలర్స్లో ఉన్న బెల్లంని తీసుకున్నాను ఇక్కడైతే మనకి పరమాన్నం రెడీ అయిపోయింది మనం ఈ స్టేజ్లో అయినా మిల్క్ని యాడ్ చేయొచ్చండి ఎక్స్ట్రా మిల్క్ మనం యాడ్ చేసాం కదా కాచి చల్లార్చిన పాలని ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా కంప్లీట్గా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయినా యాడ్ చేయొచ్చు యాడ్ చేయడం వలన చల్లారిన తర్వాత గట్టిపడకుండా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనకైతే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే పరమాన్నం పాలు విరగకుండా మంచి కలర్ అండ్ టెక్స్చర్తో రెడీ అయిపోయిందండి టేస్టీ హెల్దీ మాత్రమే కాదు డివోషనల్ అని కూడా చెప్పచ్చు ఈ పరమాన్నాన్ని కేవలం పండగలప్పుడు నైవేద్యంగా మాత్రమే కాకుండా వారానికి ఒకసారి పిల్లలకి చేసి పెట్టామంటే చాలా హెల్దీగా ఉంటారండి పిల్లలు జంక్ ఫుడ్ పెట్టే బదులు వాటి ప్లేస్లో ఇలాంటి హెల్దీ ఫుడ్ని పెట్టడం వలన వాళ్ళ హెల్త్ మరింత బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పరమాన్నంపై మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యిని పైనుంచి వేసుకొని దేవుడికి నైవేద్యంగా కానీ పిల్లలకి స్నాక్లాగా కానీ పెట్టేయచ్చండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిశ్రీ రెసిపీస్ స్టూడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్